హాయ్ ఫ్రెండ్స్, శక్తి ఆరాధనకి స్వాగతం. పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు దేవుని దీపాల్లో పలు రకాలు ఉన్నాయి. అయితే వాటిలో ప్రతి రకానికి తనదైన ఒక ప్రత్యేకత ఉంది. అవి ఏమేమి ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మన హిందూ సాంప్రదాయం మేరకు ప్రతి ఇంట్లో కూడా దేవునికి దీపాలను వెలిగించడం సర్వసామాన్యం. దీపాలు వెలిగించేవారు ఉదయం సాయంత్రం వేళల్లో 2 సార్లు దీపాలని వెలిగిస్తారు. అయితే ఆ దీపాల్లో పలు రకాలు ఉన్నాయి అనుకున్నాం కదా. అవి ఏమేమి అంటే నందాదీపం, నేతి దీపం, నూనె దీపం, పిండి దీపం, నిమ్మకాయల దీపం, నువ్వుల దీపం, ఉసిరికాయ దీపం. వాటి ప్రత్యేకతలు ఏమిటో చూస్తాము. నందాదీపము, దీన్నే అఖండ దీపం అంటారు. ఈ అఖండ దీపాన్ని దేవునికి కుడివైపున వెలిగిస్తారు. నందాదీపానికి నెయ్యి లేదా శుద్ధమైన నూనెను ఉపయోగిస్తారు. అలాగే శుద్ధమైన పత్తితో చేసిన, అంటే పమిడి పత్తితో చేసిన దానితో 1, 3, 5, 7 ఒత్తులు వచ్చేటట్టు ఉపయోగించుకొని తూర్పు మరియు ఉత్తరం వైపుకు ఉండే విధంగా అమర్చుకోవాలి. తూర్పు వైపు ఉంచిన దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు మరియు నవనిధులు ప్రాప్తిస్తాయన్న నమ్మకం, ఇంట్లోని పెద్దలకు గౌరవం లభిస్తుంది. అలాగే శుభకార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. దైవికమైన దైవభక్తి క్రమక్రమంగా వృద్ధి అవుతుంది. దేవతా కార్యాలు, శుభమంగళ కార్యాలు వేగంగా జరుగుతాయి. ఒకవేళ దేవుడికి ఉత్తరం వైపు ముఖం ఉండేలా ఉంచి ఆరాధన చేసేవారు తూర్పు ముఖంగా ఉండి పూజ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి పిండి దీపము. ఈ పిండి దీపము చాలా శ్రేష్టమైనదండి. ఎందుకంటే ప్రాణమే దీపం అంటారు కదా. ఈ పిండి దీపంలో ప్రాణశక్తి ఉంటుంది. ఈ దీపాలను సుమంగళి స్త్రీలు దేవతావ్రతాల్లో వెలిగిస్తారు. దేవునికి పిండితో చేసిన దీపాలను వెలిగించడం ద్వారా స్త్రీలకు మాంగళ్య భాగ్యం, దేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. దేవునిపై భక్తి వృద్ధి అవుతుంది. అంతేకాదు స్త్రీల రజస్వల, గర్భకోశం, ఉదర సంబంధిత రోగాలన్నీ నివారణ అవుతాయి. పిండి దీపం వెలిగించడం వలన మన ప్రాణశక్తి కూడా అలాగే వృద్ధి చెందుతుంది. అందుకే కొన్ని వ్రతాల్లో వటసావిత్రి వ్రతము అలాంటి ఇంకా కొన్ని వ్రతాలు ఉన్నాయి కదా, ఆ వ్రతాల్లో ఈ పిండితో చేసిన దీపాన్ని వెలిగిస్తే సకల కష్టాలు తొలగి భర్తకు మంచి సుఖం, సంపద, భాగ్యం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయని అలాంటి కథల్లో వివరించబడి ఉన్నాయి. ఈ పిండి దీపాన్ని ఒక వ్రతాలప్పుడు మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మాసాలు, కార్తీక మాసము, మాఘమాసాల్లో అలాంటి సందర్భాల్లో వెలిగించిన, లేదు అంటే ప్రతి నిత్యము శక్తి కొలది ప్రతి నిత్యము వెంకటేశ్వర స్వామి దగ్గర, తన ఇంటి ఆరాధ్య దైవము కులదేవత దగ్గర ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంట్లో తప్పకుండా సిరి సంపదలు, సుఖ సంతోషాలు అన్నీ చేకూరుతాయని చెప్తూ ఉంటారు. నిమ్మకాయల దీపము. ఈ నిమ్మకాయల దీపము శ్రీదేవి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టము. నిమ్మకాయలతో చేసిన హారాన్ని ఆ దేవికి వేస్తారు. అలానే పార్వతీదేవి స్వరూపాలైన అంబాభవాని, కాళీ దేవాలయాలు, చౌడేశ్వరి తదితర దేవాలయాలు, మారియమ్మ, దుర్గ, శక్తి దేవాలయాల్లో ఈ దీపాలు వెలిగించాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర ఏ దేవాలయాల్లో కూడా వీటిని వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట్లో గొడవలు, కలహాలు, వ్యాపారంలో నష్టము ఇలా జరుగుతూ ఉంటాయి. పార్వతీ దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవీ వారాలుగా పరిగణించే మంగళవారం, శుక్రవారాల్లో, రాహుకాల సమయాల్లో మాత్రమే వెలిగిస్తారు. మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. అలానే మంగళవారం వెలిగించే దీపం కన్నా శుక్రవారం వెలిగించే దీపం చాలా శుభప్రదం కలిగిస్తుంది. శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకి ప్రశాంతతను కలిగిస్తుంది. శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంటి యజమాని లేదా పూజ చేసే వారి పేరిట దేవికి అష్టోత్తరం చేయించి పెసరపప్పు, వడపప్పు, పానకం, మజ్జిగ మరియు పండ్లని దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత సుమంగళికి ఇచ్చివేయాలి. సాధ్యమైతే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, జాకెట్టు, ముక్క చీరలు ఇస్తే ఆ దేవికి చాలా ఇష్టం. తాంబూల దానం మరియు శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా శుభప్రదంగా త్వరగా నెరవేరుతాయి. ఉసిరిక దీపము. ఈ ఉసిరికాయ దీపము శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టము. శుక్రవారం సాయంత్రము శ్రీలక్ష్మికి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు.
శ్రీ శంకరాచార్యులు రాసిన కనకధార స్తోత్రాన్ని పఠించి అనంతరము శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ బొబ్బట్టు లేదా ఉసిరికాయ గుజ్జును చేసి దేవునికి నైవేద్యం పెడితే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపంతో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం నివారణ అవుతుంది. అలాగే ఉసిరికాయ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి చక్రానికి అంటే శ్రీచక్రానికి ఎనిమిది దిక్కుల్లో ఉంచి శ్రీచక్ర పూజను చేస్తే అప్పుల బాధ త్వరగా తొలగిపోతుంది. శ్రీచక్రం ముందు ఉసిరికాయ దీపం వెలిగించి శ్రీ సూక్తం చెప్పిన తర్వాత ఉసిరికాయ మరియు పాలను దేవికి నైవేద్యంగా ఇస్తే ఇంట్లో ఖర్చు తగ్గి ఆదాయం వృద్ధి అవుతుంది. నూనె దీపము. నూనె దీపంలో కొబ్బరి నూనె దీపము చాలా శ్రేష్టమైనది. ఎవరింట్లో అయితే దేవుని ముందు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగిస్తారో వారింట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి. పెళ్లి కాని అబ్బాయి అమ్మాయిలు కాత్యాయని దేవి పూజను చేసే సమయంలో దేవుని దీపానికి కొబ్బరి నూనె ఉపయోగిస్తే వారికి త్వరగా వివాహం అవుతుంది. మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించే సమయంలో దేవుని దీపానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తే పిల్లలు లేని గృహిణికి సంతాన భాగ్యం కలుగుతుంది. జాతకం ప్రకారం ఎవరైతే కుజదోషం ఎక్కువగా ఉంటుందో వారు మంగళవారం లేదా శుక్రవారం రోజు దేవీ పూజ చేసే సమయంలో కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి దేవీ పూజ నిర్వహించి పప్పుతో చేసిన ఒబ్బట్టును నైవేద్యంగా ఉంచి వాయనాన్ని దానంగా ఇస్తారో వాటికి కుజదోషం నివారణ అవుతుంది. ప్రతి శనివారం రోజు శ్రీనివాస దేవునికి ఇంట్లో ఎవరైతే కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి తులసి దళాలను మాల కట్టి ప్రార్థించి హారాన్ని వేస్తారో వారికి జీవన పర్యంతం ఆర్థిక సమస్యలు తలెత్తవు. అలాగే నగదును ఇవ్వవలసిన వారు ఎంత అడిగినా ఇవ్వకపోతే శ్రీనివాసుని ముందు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదివి అటుకులు బెల్లము పాలు ఫలాలను నైవేద్యంగా ఉంచితే వారికి రావలసిన బకాయిలు త్వరగా వచ్చి చేరుతాయి. ఇవ్వండి దేవుని దీపాలు వాటి ప్రాముఖ్యత. అయితే మనం ఎన్ని రకాల రెమెడీస్ చేసినా కానీ మన సంకల్పశక్తి బాగా ఉండాలి. అది మనం సంకల్పించుకోవడంలోనే ఉంటుంది. మనం చేసే ప్రయత్నం గట్టిగా ఉంటే తప్పకుండా మనం కోరుకునే కోరిక కానీ ఏ పనైనా నెరవేరుతుంది.